విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో ఉండేటువంటి ఎటువంటి దుర్భేదమైనటువంటి అసురగణాలని అలాంటి ప్రతిబంధకాలని భూతాది ప్రమదగణాలన్నింటినీ కూడా దుష్టశక్తులన్నింటినీ నిర్మూలన చేసి నిర్వీర్యం చేసి పరమాత్మ నివాసయోగ్యంగా ఉండేటువంటి అనువైనటువంటి ప్రాంతంగా గర్భాలయాన్ని ఆలయ ప్రాంగణాన్ని అటువంటి దైవశక్తిని ఉత్తిష్టం కలిగేటువంటి విధంగా చేసేటువంటి కార్యక్రమమే ఛాయాదివాసం. ఇప్పుడు ఈ ఛాయాదివాసం మరికొద్ది క్షణాల్లో మనం ప్రారంభం చేసుకుంటాం. అయితే ఇక్కడ ఇంకో గొప్ప విషయాన్ని చెప్పుకోవాలి. అదేంటంటే చాలామంది మనం బ్రహ్మోత్సవం చేస్తాం, అలానే శ్రీయాగం చేస్తాం. ఎలా చేస్తాం అంటే ఆలయంలో ఏ ఆరాధన ప్రకారంగా అయితే మనం ప్రమాణపూర్వకంగా మనం చేస్తామో సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా అదే ఆగమ రీతిలో అదే రకమైనటువంటి ఆరాధన ప్రకారంగా మనం బ్రహ్మోత్సవ శ్రీయాగ స్వామీజీ మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా మనం నిర్వహణ చేస్తూ ఉంటాం. అయితే ఈ స్వామి యొక్క ఉత్సవాలలో జరిగేటప్పుడు ఉండేటువంటి కార్యక్రమాలకి ప్రతిష్టాపన మహోత్సవానికి కూడా చాలా విశేషమైన కార్యక్రమం ఉంది. ఎవరైతే ఆలయ ప్రతిష్టాపన చేస్తారో ఆలయ ప్రతిష్టాపన చేసేటప్పుడు ఈ పంచభూతాలు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటాయట. ఫలానా వారు ఆలయ ఫలాన ఆరాధన కానీ అర్చారాధనకి బ్రహ్మాన్ని ప్రతిష్టాపన చేస్తారు. స్వచ్ఛంగా ఉండేటువంటి పశువుల నుంచి అకల్మషంగా ఉండేటువంటి పశువుల నుంచి స్వచ్ఛంగారో ఆలయ ధర్మకర్తలుగా ఉంటారో రక్షాబంధన కట్టుకుని విశ్వక్షేణ పూజ చేసి రక్షాబంధన వీరబంధం అంటాం. అంటే లక్ష్మీ నృసింహస్వామితో సంబంధం అయ్యా మాకు దేవనపల్లి వంశస్థులకి మాకు ఈ క్షణం నుంచి ఎప్పటికీ కూడా స్థిరంగా ఇటువంటి సంబంధాన్ని జరుపుకుంటున్నాం. ఈ క్షణం నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇదీనే బ్రహ్మోత్సవంగా పాంచరాత్రి ఆగమ శాస్త్ర ప్రకారంగా ప్రతిష్ట ఏ రకమైతే ఆరాధన ప్రకారంగా జరుపుతామో అదే దాన్ని సుముహూర్తంగా నిర్ణయం చేసుకుని ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవ నిర్ణయం జరుగుతుంది. ఇదీ మనకు ఒక సింహ జయంతి జరుపుకుంటున్నామో మనం బ్రహ్మోత్సవం జరుపుకుంటాం. ఇప్పుడు ఏ విధంగా అయితే జలాదివాసంలో మనం నిన్న సాయంత్రం ఏ విధంగా అయితే ఆరాధన చేసి ఏదైతే విజ్ఞాపనలు చేస్తామో అదే విజ్ఞాపనగా మనం ప్రతి అధివాసంలోనూ చెప్తూ అలానే ప్రతిరోజు ఆరాధనలో కూడా అదే రకమైన ఆరాధన జరిపించాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. జై శ్రీమన్నారాయణ. మనమంతా కూడా ఈ గ్రామంలో దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఒక దేవాలయాన్ని నిర్మించుకొని దాంట్లో లక్ష్మీ నారసింహస్వామిని ప్రతిష్ట చేసుకోబోతున్నాం. కార్యక్రమం 5 రోజులు ప్రారంభమైంది, 2వ రోజు జరుగుతూ ఉంది. ఉన్నాడు పరమాత్మ అనే విషయం ఆ అవతారం ద్వారానే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే మనం చేసేటువంటి ప్రతి పని కూడా పరమాత్మ అంతటా ఉండి చూస్తూ ఉంటున్నాడు అనే విషయం మనం ఇక్కడ గ్రహించవలసింది ఉన్నది. మరి మనకు ఆ మనస్సు కుదుటగా ఉంటుంది, మన బాధలు మనకున్నటువంటి విషయాలు అన్నీ కూడా పంచుకోగలుగుతాం. దేవాలయం కేవలం మనకున్నటువంటి బాధలు తొలగి పరమాత్మ రక్షించాలి అని వేడుకోవటానికి కోరుకోవటానికి భారతీయ సంస్కృతికి చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశాలు దేవాలయాలు. ఈ దేవాలయాలు నిర్మించుకోవటం ఒకటే అయితే దాన్ని పరంపరగా కొనసాగి నిష్ఠ చేసేటప్పుడు మూడు రకాలుగా ఉంటుంది. శైవ ఆగమం అని, నృసింహ జయంతి ఇత్యాది విశేష పర్వదినాలు, ఆయా రోజులలో ఉత్సవాలు జరుపుకోవాలి. గోవింద గోవింద గట్టిమేళం.
ప్రతి సంవత్సరం ప్రతిష్ట అయినటువంటి సమయంలో ఆ తిథి నక్షత్రాలను బట్టి ఆచార్యులు నియమిస్తారు. దాని ప్రకారంగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అని జరుపుకోవాలి మనమంతా. అలాగే సంవత్సరం మొత్తంలో కూడా ఏమైనా అపచారాలు జరిగి ఉంటే వాటినన్నింటినీ కూడా ఉపచారాలుగా స్వీకరించు స్వామి అని క్షమా ప్రార్థనలాగా పవిత్రోత్సవం అని జరుపుకోవాలి. అంతటా ప్రోక్షణ చేసి ఏ దోషమైతే ఉంటుందో ఆ దోషం పోగొడతారన్నమాట. ఇది పరమాత్మ విషయానికి వచ్చేసరికి ఇలా నియమాలు ఉంటాయన్నమాట. అలాగ ఇక్కడ మన దేవాలయంలో రామానుజుల వారిని మలవరే సోహా సోహా ఆనందరా